నమస్తే మై డియర్ హెల్త్ లవర్స్ ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్ మొదలు పెట్టేద్దాం రాత్రి భోజనం కూడా మధ్యాహ్న భోజనం మరియు బ్రేక్ఫాస్ట్ లాగానే ఆరోగ్యానికి ముఖ్యమైనది అని మీకు తెలుసా బరువు తగ్గాలనుకునే వారిలో కొందరు తరచుగా డిన్నర్ ను చేయకుండా ఉండాలి అనుకుంటారు వారి అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనం వారు బరువు పెరగడానికి కారణమవుతుందేమో అని కానీ ఇది అతిగా తినడం కొవ్వు నూనె మరియు అధిక క్యాలరీల ఆహారాలు వంటి ఇతర కారణాల వల్ల ఊబకాయానికి దారితీస్తుంది శరీర అవసరాలకు శక్తిని మరియు పోషకాలను సరఫరా చేయడానికి డిన్నర్ ముఖ్యమైనది శరీరం సాధారణంగా పనిచేయడానికి అవసరమైన శక్తి మరియు పోషకాలను పొందేలా చేయడానికి రెగ్యులర్గా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కూరగాయలు పండ్లు మరియు పాలు రాత్రిపూట తీసుకోవడం వల్ల పగటిపూట సరిపోని ఆహారాన్ని రాత్రి భోజనం పూర్తి చేస్తుంది రాత్రి సమయంలో మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ రాత్రి భోజనం తేలికపాటిదై ఉండాలి ఎందుకంటే జీర్ణ వ్యవస్థ ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి రాత్రిపూట సిద్ధంగా ఉండదు అలాగే రాత్రి వీలైనంత తొందరగా భోజనం చేసేయాలి ఆలస్యం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు రాత్రి ఏ సమయానికి ఆహారం తినటం మంచిది అంటే ముందుగా మీ మధ్యాహ్న భోజనం జీర్ణం కావడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యం రాత్రికి మధ్యాహ్న భోజన కంటే తేలికైన భోజనం సూర్యాస్తమయానికి ముందు కానీ లేక పడుకునే ముందు కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా తీసుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపే తేలికపాటి ఆహారాన్ని తీసుకుని పది గంటల సమయంలో నిద్రపోవాలి రాత్రిపూట తేలికగా ఉండేలా ఈ ఐదు డిన్నర్ రెసిపీలు మీ ఆరోగ్యానికి సహాయం చేస్తూ బరువు తగ్గడానికి సహకరిస్తాయి సోయా ఊతప్పం ప్రోటీన్ తీసుకోవడం విషయానికి వస్తే సోయా మాంసానికి అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది ఈ తప్పం తరిగిన కూరగాయలు మిరపకాయలు ఇంకా మంచి పోషకాలతో కూడిన పాన్ కేక్ లాంటి వంటకం మిక్స్లో సోయాను జోడించడం ద్వారా ఇంకా రుచిగా ఉంటూ అధిక ప్రోటీన్ బూస్ట్ ఇస్తుంది పెసరట్టు పెసరట్టు బరువు తగ్గడానికి మరొక మంచి ఎంపిక మీ బరువు తగ్గించే గోల్స్ చేరుకోవడంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ రెసిపీ మీకు సహాయం చేస్తుంది దీన్ని సిద్ధం చేయడానికి మీకు కావలసిందల్లా పచ్చి శెనగలు పాలకూర మరియు కొంచెం నానబెట్టిన బియ్యం కంగై కూతు ఈ వంటకం చేయడానికి మూంగ్ పప్పు పొట్లకాయ మరియు కొబ్బరిని ఉపయోగిస్తారు ఇది తక్కువ క్యాలరీలతో వెయిట్ లాస్ కు సహకరిస్తుంది తక్కువ క్యాలరీ ఓట్స్ ఇడ్లీ ఈ ఇడ్లీలను ఓట్స్ మరియు తురిమిన క్యారెట్లతో తయారు చేయడం వల్ల తక్కువ క్యాలరీలు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి దోశ వివిధ పప్పుల కలయికతో ఇది అత్యంత పోషకమైనదిగా మరియు రుచికరమైన డిన్నర్ కు మంచి చాయిస్ ఉరద్ పప్పుతో పాటు పచ్చి మూంగ్ పప్పు అర్హార్ పప్పు పసుపు మూంగ్ పప్పు మరియు చనా పప్పు కలిపి దీనిని తయారు చేస్తారు వెయిట్ లాస్ కి ఇది కూడా ఒక మంచి ఎంపిక బరువు తగ్గాలి అనుకునేవారు డిన్నర్ మానేయాల్సిన అవసరం లేదు ఈ పైన చెప్పిన ఐదు డిన్నర్ రెసిపీలను ట్రై చేసి చూడండి గమనిక ఈ వీడియోలో ఉన్న సమాచారం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఎలాంటి వైద్య సలహాకు చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు సరైన చికిత్స కోసం ఎల్లప్పుడూ వైద్యుణ్ణి సంప్రదించండి